అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూరూర్పాడు హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మనం ఈరోజు నేర్చుకోబోయేటటువంటి పాఠం ఏదైతే ఉందో అది 10వ తరగతిలోని 4వ పాఠం, కొత్త పాఠ. దీనిలో మనం ఇవాళ నేర్చుకోబోతున్నది 5వ 4వ విభాగం. అంటే పాఠంలో అయితే 3వ విభాగం, వీడియో అయితే 4వది. ఈ పాఠం మనకు రాసి పెట్టినటువంటి అమ్మ పాకాల యశోదారెడ్డి గారు, వారు రచించినటువంటి వారి ఉత్తమ కథ నుంచి తీసుకోవడం జరిగింది. ఒక తమ్ముడు తన అక్కని బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క ఊరు మళ్ళా నువ్వు చూసి తీరాల్సిందే, ఎన్నో తరాల తర్వాత నువ్వు వస్తూ ఉన్నావని బలవంతంగా తీసుకొని వస్తాడు. అలా తీసుకువచ్చే క్రమంలో పల్లెల్లో వస్తున్నటువంటి మార్పుల్ని మన కళ్ళ ముందు చూపించినటువంటి మహనీయురాలు పాకాల యశోదారెడ్డి. మనం ఒకసారి గమనిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి వేగవంతమైన మార్పులు, రాబోతూ ఉన్నటువంటి మార్పులు, పర్యవసానాలు, అలాగే సమాజంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఆధిపత్య శక్తుల మీద సామాన్యుని యొక్క తిరుగుబాటు లేదా విజయం అనేది ఎలా సాగింది అనేది మనకి ఈ పాఠంలో అమ్మ కరెక్ట్గా తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. దాన్నే మనం ఇవాళ చెప్పుకోబోతూ ఉన్నాం. అందులో చెరువు యొక్క వర్ణన, చెరువు మీద ఎవరెవరు ఎలా ఆధారపడుతూ ఉన్నారు, చెరువు ఎంతమందికి ఆదరవు అవుతూ ఉన్నది, ఈ ఆదరవు అయ్యేటటువంటి చెరువుని ఎట్లా కొంతమంది ఆధిపత్యం చెలాయించి సామాన్య జనాన్ని పీపుతింటున్నారనే విషయాన్ని కొన్ని జంతువులతో సహాయంతో చూపించినట్టుగా నేను భావించాను. అలాగే దాని తర్వాత పల్లెలో వచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యంగా వాళ్ళ ఊరి పెద్ద గోపాలరాయని భవంతి దగ్గరికి రాగానే ఊర్లో కాస్త ఆడవాళ్ళు బండిలో వచ్చేటప్పుడు బండి చుట్టూతా పరదా కట్టడం, అలాంటి అంటే ఎవరికీ కనపడకుండా వచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉండేది, అది కాస్త పోయింది. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని హాయిగా చూడొచ్చు. అంటే పల్లెల్లో ఆ విధమైన మార్పు మొట్టమొదట ఒక అద్భుతమైన మార్పు మనకు చూపించింది. అంటే ఏదైతే ప్రపంచం ఉందో ఆ ప్రపంచాన్ని చూడగలిగే అవకాశం, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడకుండా ఆ రోజుల్లో ఆడవాళ్ళ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉండేవి, అలాంటిది కొంత మార్పు వచ్చింది. అలాగే వాళ్ళ ఊళ్ళో ఉండేటటువంటి రావి చెట్టు మరియు రచ్చకట్ట, ఈ రెండు ఒకప్పుడు ఉన్నటువంటి వాళ్లకు ఆధిపత్య శక్తులకు ఊరిలో పెద్దలకు మాత్రమే లొంగి ఉన్నటువంటి అవి రెండు వాళ్ళందరికీ సమానమైన అవకాశాన్ని సమానమైన నీడని ఇస్తూ ఉన్నందుకు ఆనందం కలిగింది. ఆ తర్వాత పాఠంలోకి మనం వెళదాం. అంటే పల్లెల్లో వస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి మార్పుల్ని మనం గమనించవచ్చు. బండి సాగిపోతనే ఉంది, ఇంకా గోపాలరాయని బంగ్లా ఎంటనే అయిన బామ్మర్ది రంగారాయని రెండంతస్తుల గచ్చు భవంతి, ఊరంతటికీ కుల పెద్దనంట నెత్తి ఎత్తుకొని నిలబడ్డట్టు గానొచ్చింది. మరి ఎన్నడూ లేంది ఆ భవంతి బంకులేమో దిగుళ్లల్లా దీపాలు ఎలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటగానే కానీ ప్రమిదలన్నీ చమురు నిండుకోగా దుమ్ము కొట్లాడుతుంటది, ఇల్లంతా పాడు కొట్లాడినట్టు కళ్ళదప్పి దో అంటుండది. ఎందుకో అంట అనుమాన పడుతుండగానే మా ఊడు పెద్ద పుల్ని ప్రాణంతో పగ్గాన వేసిన కుషాలతోటి ఇంతో చూద్దాం. బండి సాగిపోతూనే ఉంది. ఇందాకే మనం చెప్పుకున్నాము బండి ఎలా ఎలా ప్రయాణం అయిందో మనకు తెలుసు. ఊర చెరువు దగ్గర నుంచి ఆ కట్ట మీద నుంచి వస్తూ ఉంటే అన్ని పొలాలు అవన్నీ కనబడుతున్నాయి. మొదలు ఒక పెద్ద ఇల్లు కనపడింది, ఆ ఇల్లు మన గోపాలరాయంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ గుడి, ఆ గుడి ఏంటో కూడా మనం చెప్పుకున్నాం, ఎల్లమ్మ గుడి. దాని యొక్క ఆ ఊరి పూజారి కృష్ణమాచార్య ఇల్లు దాటిన తర్వాత గోపాలరాయని భవంతి, ఆ తర్వాత రంగారాయుడు, దాని పక్కనే ఈయన యొక్క బావమరిది రంగారాయుడు. ఊరికి కుల పెద్ద అని ఆయన చెప్పుకుంటూ ఉంటాడు, ఊరికి పెద్ద అని. ఆ విధంగానే ఆయన ఇల్లు కూడా రెండంతస్తుల భవంతి, ఊరికంట పెద్దగా కనబడేటటువంటి ఇల్లు అది. అక్కడికి రాగానే వాళ్ళ బామ్మరిది రంగారాయుడు, ఎవరు బామ్మరిది, గోపాలరాయని బంగ్లా, దాని అమ్మటే వాళ్ళ బామ్మరిది రంగారాయుడు రెండంతస్తుల గచ్చు భవంతి. వెనకటికి ఇవి చాలా తక్కువ ఉండేవి. రెండంతస్తుల భవనం కట్టాలి అంటే ఆ రోజుల్లో చాలా ఇబ్బంది. అలాంటిది అక్కడ ఆ ఊర్లో అంత గొప్పగా కనపడేది, ఊరందరికల్లా అదే పెద్దలు. మరి ఎన్నడూ లేదు ఆ భవంతి బంకులేమో దిగుళ్ళల్లో దీపాలు ఎలుగుతలేవు. ఆ ఇంటి ముందర ఉన్నటువంటి వసాల వాటిల్లో ఉన్నటువంటి దిగుళ్ళు అంటే గోడల్లో ఉన్నటువంటి గూళ్ళు. ఈ గూళ్ళల్లో ఒకప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడులాగా అప్పుడు కరెంటు లేదు, వెలుతురు దీపాలు వెలిగించేవాళ్ళు. ఆ దీపాలు కూడా వెలగడం లేదు.
వెలగడం లేదు అంటే అప్పళ్ళు ఆ ఇంటికి వచ్చి ఎవరో ఒకళ్ళు ఊడిగం చేయాలి, ఆ దీపాలు మొత్తం తుడిచి నూనె వేసి వెలిగించి పోవాలి ఆ సమయానికి, లేకపోతే వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టేవాడు. ఇప్పుడు ఆ దీపాలు వెలిగించే దిక్కు లేదు, అంటే ఆ పని చేసుకోవడం ఆ ఇంట్లో వాళ్ళకి చేత కాదు కాబట్టి ఆ చేసేవాడు లేడు, బయట నుంచి వచ్చి చేసేవాడు బాగానే వేశాడు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చింది అనే ఒక విషయం మనం గమనించాలి. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటగానే కానీ ప్రమిదలన్నీ చమురు నిండుకోగా దుమ్ము కొట్లాడుతుండేది. సరే కొద్దిగా పొద్దు కూకుతూ ఉండగానే చూసిందిలే కానీ అయినా కనబడుతుంది ఆ యొక్క దీపాలు, గూళ్ళల్లో ఉన్నటువంటి దీపాలన్నీ కూడా దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. అంటే చాలా రోజులైంది వాటిని దునిపినవాడు లేడు, వెలిగించిన వాడు లేడు, అంటే ఆ ఇల్లు ఎవరు వదిలిపెట్టినట్టుగా కనబడుతూ ఉన్నది. ఇల్లంతా పాడు కొట్లాడినట్టు. పాడు కొట్లాడడం అంటే ఏంటంటే సర్వసాధారణంగా ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంట్లో చెడు రోజు చనిపోయిన సందర్భంలో ఆ ఇంటిని వదిలిపెడతారు, దాన్ని పాడు కొట్లాడినట్టు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ఇల్లు ఏమైనా వదిలిపెట్టినరా అన్నట్లుగా కళదప్పి, అంటే ఇల్లు ఎప్పుడైనా కళ ఎప్పుడు ఉంటుందంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అందంగా అలంకరించుకున్నప్పుడే ఇంటికి కళ ఉంటుంది. అలా లేదు, దో అన్నట్టుంది, అంటే గలీజుగా కనబడుతూ ఉన్నది ఆ ఇల్లు, శుభ్రంగా లేదు. ఎందుకో అంట అనుమాన పడుతుండగా ఎందుకు అసలు ఇట్లా ఎందుకు జరిగింది, ఆ గోపాలరాయుని బంగ్లా పక్కనున్న ఆయన బామ్మడిది రంగారాయుని భవంతి ఎందుకంత నిస్తేజంగా ఉంది అని అనుమాన పడుతూ ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ తమ్ముడికి అర్థమైపోయింది అక్కేదో ఆలోచిస్తుందని. వెంటనే మా ఓడు పెద్ద పులిని ప్రాణంతో పక్కన వేసిన కుశాలుతోటి ఒక పెద్ద పులిని గట్టి మంచిగా మూతికి బిగించి పగ్గాలు పట్టుకున్నట్టుగా వెంటనే మనవాడు ఏదో చెప్పడానికి మంచిగా సిద్ధమైపోయాడు. పెద్ద పులి లాంటి రంగారాయుడి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు వాళ్ళ తమ్ముడు. చూడండి అక్క, ఇన్నాళ్లకు మనూరికి పట్టిన మిత్తి దొరసాని, అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండా ఊడిసగబోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగారాయణ మీద మళ్ళెవడి, ఆయనకే పంగనామం పెట్టాను, దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయ మూసుకుంటే ప్రాణం పోయానట్ట, ఇరుకాటిన పడి కుడితల పడ్డ ఎలక తీరిక తండ్లాడిన కానీ ఉపాయం దోసక పెళ్ళాం పిల్లల తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. అసలు సంగతి చెప్పిండు, ఎందుకు ఆ ఇల్లు అంత చీ అన్నట్లుగా ఉన్నది, ఎందుకు ఆ ఇల్లు కనీసం కడగబడి లేదు, తుడవబడి లేదు, శుభ్రంగా లేదు అంటే చెప్పినాడు. రంగారాయనికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఎట్లా చెప్పారు బుద్ధి, వాళ్ళ ఇంటి నుంచి మొత్తం వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు ఏందా వడ్డీ వ్యాపారం అంటే 100 రూపాయలకు 10 రూపాయలు, 100 రూపాయలకు 20 రూపాయలు ఇచ్చే సమయానికి ఇవ్వకపోతే వడ్డీ మీద వడ్డీలు వేస్తూ జనాలను పీక్కు తినేటటువంటి నరరూప రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు. మిత్తి అంటే 2 అర్థాలు, మిత్తి అంటే వడ్డీ అనే ఒక అర్థం, ఇంకొకటి మృత్యువు అనే అర్థం. మిత్తిలకు మిత్తిలు, వడ్డీ మీద వడ్డీ కట్టి జనాల్ని కట్టమని పీక్కు తిన్నటువంటి వాళ్ళందరిలో వాళ్ళ పెద్దమ్మ మారెమ్మ తల్లి అన్నారు. ఆ ఊర్లో ఉండేటటువంటి ఒక పెద్ద తల్లిని మారెమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటారు, ఊరి దేవతని. ఇక్కడ చెడు దేవతగా ఆమె ఎవరైతే ఇక్కడ చెప్పబడిందో ఆ మిత్తి దొరసాని అంటే ఆ రంగారాయణికి సంబంధించిన భార్య కావచ్చు లేదా రంగారాయణి యొక్క అమ్మ కావచ్చు. మొత్తం మీద వాళ్ళ యొక్క పీడ విరగడైంది. జనాలంతా కూడా ఏదైతే డబ్బులు తీసుకున్నారో మిత్తి మీదనే మేడగట్టి ఈ వడ్డీల మీదనే కట్టం, వడ్డీలని వాళ్ళు లెక్క చేయక ఈ వడ్డీ కట్టమని వ్యతిరేకించి గోపాలరాయుడి మీద తిరుగుబాటు చేశారు. మళ్ళీ వడ్డారు, ఇక చెప్పుకుంటే తిమ్మ తిరిగిపోతుంది, సిగ్గుపోతుంది, ఇక మూసుకుంటే ప్రాణం పోతుంది అనే భావనతో ఇరుకాటిన వాడి కుడితిల పడ్డ ఎలక, కుడితిలో పడ్డ ఎలక అటు చావదు ఇటు బతకదు, బయటికి రాలేదు చచ్చిపోదు. ఇక అలా ఉండలేక ఉపాయం ఏమి దోచక తన భార్యా పిల్లలను తీసుకొని తన యొక్క చుట్టాల మార్గం అనే పేరుతోని రంగారాయుడు ఆ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు, రంగాపురం అనే ఊరు చేరాడు. అక్కడ బతకలేక అంటే ఊర్లో ప్రజలందరూ వ్యతిరేకించడంతోనే ఇక్కడ బతకడం తనకు సిగ్గు చేటు అని భావించి అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, ఈ రంగారాయుడు చిన్న సన్నోడుగాడే, ఈ పసిగారు 2 రుక్క నివురు గమ్మిన కొరివితోటి నెత్తి గోక్కుంట లేరు కదా, ఏమో మనసు ఉట్టి ఊగినట్టు ఊగింది.
ఈ రంగారాయుడు చిన్న సన్నోడుగాడే, ఈ పసిగారు రెండెరక్క నివురుగమ్మిన కొరివితోటి నెత్తి గోక్కుంటా లేరు కదా, ఏమో మనసు ఉట్టి ఊగినట్టు ఊగింది. ఇవన్నీ సామెతలు మనం గమనిస్తే ఇందాకనే గుర్తులబడ్డ ఎలక తీరుగా మనసు ఉట్టి ఊగినట్టు ఊగింది. ఉట్టి ఊగినట్టు కూడా అంటే ఉట్టి ఊగిందంటే దాని మీద ఉన్నది పడిపోతుంది. అలానే ఒక్కసారి భయం వేసింది అక్కకి, ఈ రంగారాయుడు చిన్న సన్నోడుగాడే, చిన్న సన్నోడు కాదు అంటే మామూలు వ్యక్తి కాదు, చాలా అపాయకరమైనటువంటి వ్యక్తి అని ఒక అభిప్రాయం. అలాంటి వ్యక్తితో వీళ్ళు పొరపాటున అక్కడ పసిగారు రెండెరక్క అతని గురించి యొక్క మనస్తత్వం తెలుసుకోలేక నివురుగమ్మిన కొరివి, నివురు అంటే బూడిద, కమ్మిన కప్పినటువంటి, కొరివి అంటే నిప్పు, నివురు కప్పిన నిప్పుతో తలగోక్కుంటున్నారా వీళ్ళు, ఎందుకు నెత్తిగోక్కుంటున్నారు, వాడు జోలికి పోతున్నారు, వాడు ఏం చేస్తాడో ఏమని ఒక్కసారిగా మనసు భయపడింది అక్కకి. బండి మా పాలోళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళి సాగుతుండదు. ఇప్పుడు మా బావ పోలీసు పటేలు పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదట, సూచాయిగా ఇన్న, మరి ఆయన పచ్చపూస గనకనా రంగారాయనకి కుడి ఎడమా అంతే. సేరు సవాసే వృత్తి, ఊళ్ళో ఒక్కడిని ఎక్కించి ఒకడిని దించి ఇద్దరిని ఎదుగనేయకుండా ఎప్పటి షిగలు అప్పుడు కత్తిరించే విద్యలు ఆ అయ్యలకు పొత్తిళ్ల నాడెప్పుకు వచ్చినాయి. అవును కాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలిక సింగోటం, వీళ్ళు మరీ అనుకుంటున్న మాటను పసిగట్టినట్టు నా తమ్ముడు. బండి ఇలా బయలుదేరింది. వీళ్ళిళ్ళు దాటి కొద్దిగా ముందుకెళితే ఈ యొక్క అక్క తమ్ముళ్ళ యొక్క పాలెవాళ్ళు అంటే అదే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళు అవి దాటింది. అక్కడికి పోతే వాళ్ళ చుట్టాల ఇళ్ళు ఉన్నాయి. ఆ చుట్టాల ఇళ్ళల్లో ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు, ఈ అక్క తమ్ముళ్ళ యొక్క బావ, వాడి పేరు పోలీస్ పటేల్, ఆయన పోలీస్ పని, ఆయన పేరు పాపిరెడ్డి. ఈ పోలీస్ రెడ్డి పాపిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ పోలీస్ పటేల్ పాపిరెడ్డికి సాగుబాటు సాగుతులేదట. సాగుబాటు అంటే అనుకున్న పని నెరవేర్చుకోవడం ఇప్పుడు సరిగా లేదు. సుచాయిగా అంటే విన్ని విననట్లుగా, ఏదో తెలిసి తెలియనట్లుగా తెలిసింది. మరి ఆయన పచ్చపూస కనుకన ఏమైనా మంచోడు ఆయన కాదు. రంగారాయనికి కుడి ఎడమ అంతే. ఇగో ఈ రంగారాయనికి కుడి ఎడమ అంటే కొద్ది తేడా. ఈయన ఎంత కుటిలమైన స్వభావం కలవాడో అంత కుటిలమైన స్వభావం కలిగినటువంటి వాడు ఈ యొక్క పాపిరెడ్డి. వీడు చేసే పని ఏందయ్యా అంటే సేరుకు సవాసేరు ఉద్ది. ఉద్ది అంటే జత, తోడు. సేరుకు సవాసేరు, ఒక సేరుకి ఇంకొద్దిగా ఏ విధంగా కలిస్తే అది పెరుగుతుందో ఈ యొక్క స్వభావానికి రంగారాయ లాంటి వాడికి ఇలాంటి వాడు తోడైతే ఆ ఊరంతా నాశనమే. ఊళ్ళో ఒకడిని ఎక్కించి ఒకడిని దించడం, ఇద్దరిని ఎదగనేయకుండా చేయడం, ఎప్పటి షిగలు అప్పుడు కత్తిరించే విద్యలు ఈ అయ్యలకు పొత్తిళ్ళ నాడబ్బుకు వచ్చినాయి. వీళ్ళు చేసే పని ఏమిటి అంటే ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని దించేయడం, ఇంకొకడిని పైకి తీసుకురావడం. వీళ్ళిద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి షిగలు అప్పుడు అంటే ఎవరిని ఎదగనీయరు, వీళ్ళు అనుకున్న వీళ్ళు ఎదగాలి. వీళ్ళు వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళు పెత్తనం చెలాయిస్తూ వీళ్ళు ఎదుగుతారు తప్ప ఎవరిని ఎదగనీయరు. అలాంటి కుటిలమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ గోపాలరాయుడు, ఈ రంగారాయుడు, ఈ పోలీస్ పటేల్, పాపిరెడ్డి లాంటి వాళ్ళు. ఇలా అనుకుంటూ ఉండగానే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విద్యలు? పొత్తిళ్ళ నాడు అంటే పుట్టినప్పుడే వచ్చినాయి అందరికీ. అందుకే అంటూ ఉంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు బుడగలతో పోతాయి. అంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనకు వచ్చే అలవాట్లు ఉంటాయో లేదా మన యొక్క స్వభావం ఉంటుందో అది మనం చచ్చిపోయినప్పుడు మన యొక్క కాడితో పడిపోద్దట, తగలబెడితేనే పోతాయి బుద్ధులు. అప్పటి వరకు మన బుద్ధి వక్రబుద్ధి ఉంటే వక్రబుద్ధి అలానే కొనసాగుతుందని పెద్దల యొక్క అభిప్రాయం. అవును కానీ సరే ఇదంతా సరే. హనుమంతరాయుడు, ఇంకో హనుమంతరాయుడు గురించి చెప్పుకున్నాం ఇక్కడ. నేను హనుమంతరాయుడు అని రాసినాను, ఆని పలకడం, హాని ఆని పలకడం అనేది మన తెలంగాణలో హనుమంతుడు అంటారు, హనుమంతుడు అనరు. అందుకే హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలిక సింగోటం, వీళ్ళు మరీ అనుకుంటున్న మాటను పసిగట్టినట్టు నా తమ్ముడు. ఈ హనుమంతరాయునికి నోట్లో నాలుక లాంటి వాడు ఎవడు అంటే సింగోటం అనేటోడు. సింగోటం అనేది ఒక పేరు, దీనికి ఒక ఆయుధం కూడా ఉంది, కోల లాంటి ఆయుధం ఇలా ఉంటుంది.
త్రిశూలంకారం ఇలా ఉంటుంది. ఇది సింగోట్. లోపలికి పొడిచి బయటికి లాగటానికి, అంటే బతకడు ఎవడైనా పొడవడం ఒకటి, పొడిచిన తర్వాత అక్కడ వరకే డ్యామేజ్, కానీ పొడిచి లోపలి నుంచి అందులో ఉన్న పీగులు కూడా లాగడానికి పనిచేస్తాయి. ఇవి కోరలు లాగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సింగోటం ఎవరైనా అంటే ఒక వ్యక్తి పేరు. సింగోటం అనేది ఒక నరసింహస్వామి దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. సింగోటం నరసింహస్వామి ఆ వ్యక్తుల పేరు. ఈ హనుమంతరాయుడు యొక్క నోట్లో నాలుక లాంటి వాడు, అంటే నోట్లో నాలుక ఏ విధంగా అయితే మనకు పనిచేస్తుందో వీడు అట్లా పనిచేసి పెడుతూ ఉంటాడు ఈ సింగోటం అనేవాడు అని అనుకుంటూ ఉన్నా. తన మాటల్ని పసిగట్టినట్టు వాళ్ళ తమ్ముడు ఇలా అన్నాడు, అక్క ఆ కుటిలవాజి హనుమంతరాయుడు కడుపుల ఇసం నాలుకన తీపితోటి నవ్వుకుంటా గొర్రెదాటు మంది గొంతులకు ఉరులు తగిలిస్తుంటే నక్క తత్తుల సింగోటం ఉన్నది లేని దప్తురంలో ఎక్కిస్తుండే. ఇప్పుడు ఇంకా కళ్ళు తెరిచిన జనం వాళ్ళకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిపిస్తున్నారు. లేకుంటే ఏందంట, ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్ల తీరుగా అణిగమనుకుంటారు. సన్నకారు మంది అంతా ఇప్పుడు అయిందానికి కాందానికి కయ్యాలకు దిగి కుస్సీపట్లు బట్టి నెత్తులు కండలు చూసుకొని పంచాయతీలో పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండుగలు కట్టుకోలేదు. ఏ వాడ పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుంటాయి. అక్క ఇన్నాళ్ల తీరుగా అద్దమ రాత్రిలు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిళ్ళు లేవు, పరికంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దర్లు లేవు, బండ బరువులు లేవు, అడుక్కు తిండ్లు లేవు. ఇది కొద్దిగా ముఖ్యమైన పారాగ్రాఫ్. ముఖ్యంగా పల్లెలో వచ్చిన ఒక్క మార్పుని, ప్రధానమైనటువంటి మార్పు మనకి పారాగ్రాఫ్లో కనిపిస్తుంది. ఈ హనుమంతరాయుడు ఎలాంటి వాడు, కుటిలమైన స్వభావం కలిగినటువంటి కుటిలవాజి. కుటిలవాజి అంటే కపట బుద్ధి కలిగినటువంటి వాడు, కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు. ఇక వీడికి తోడు కడుపులోనేమో ఇషం నాలుక మీద తీపి, అంటే పైకి బాగా మాట్లాడతాడు లోపలంతా విషమే. ఇక జనాలు గొర్రెలాంటి వాడు, ఒకడు అటు పోతే అదే విధాలలో పోతుంటే వాళ్ళందరినీ చంపేయటం, అంటే వాళ్ళందరినీ దోచుకోవడం అలవాటు పడ్డటువంటి వీళ్ళలో ఈ సింగోటం ఈయనకు తోడు. ఏం చేస్తుంటాడు, అయిందాన్ని కాందాన్ని దప్తురం. దప్తురం అంటే రిజిస్టర్. ఈ రిజిస్టర్లో అన్ని నోట్ చేస్తూ ఉండేది. ఈయన చెప్పిందల్లా అయిందాన్ని కాందాంతంతా రాస్తూ దోచుకోవడం మొదలుపెట్టారు వీళ్ళిద్దరు. ఇంకా ఇప్పుడు కళ్ళు తెరిచినటువంటి జనాలు వీళ్ళకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివి వాళ్ళు చేసేటటువంటి తంత్రం ఏదైతే వాళ్ళు పన్నారో ఆ చెడు పని అన్నింటినీ వీళ్ళే వ్యతిరేకించి వీళ్ళు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి వాళ్ళనే వాళ్ళ ఆలోచనల్ని నాశనం పుట్టుకుమనిపిస్తున్నారు. పుట్టుకుమనిపించడం అంటే వాళ్ళ నాశనం, వాళ్ళ ఆలోచనని ఆదిలోనే హంసపాదు చేస్తూ ఉన్నారు. లేదంటే ఏంటి, ఎన్నాళ్ళ అంతా వీళ్ళ చెప్పు కింద తిరగడం. ఒకప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే తినేటోళ్ళు, చెప్పు కింద తేలి ఎట్లుంటుందో ఒడిగి అట్లా వీళ్ళంతా వాళ్ళ కింద బతికేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది. ఏ వాడలో పంచాయతీలు ఆ వాడలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు జనాలు ఒక దానికి కాందానికి కయ్యం, కయ్యము అంటే పోట్లాట, గొడవ పెట్టుకొని కొట్టుకొని పంచాయతీలు అని చెప్పి వాడికి వీడికి దండగా కట్టేది. దండ కట్టడం అంటే ఫైన్ కట్టేవాడు. ఇప్పుడు అదంతా ఏమి లేదు. ఏ వాడలో పంచాయతీలు ఆ వాడలో జరుగుతూ ఉన్నాయి. ఈ దండకాలు దండుగా కట్టడం ఇలాంటివి ఏమీ లేవు. ఇంతకు ముందు అర్ధరాత్రి పూట దొంగతనాలు లేవు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అప్పున్నాడని చెప్పి రాత్రి చేరు మీద పడి వాడి ఇంటికి పోయి అని దోచుకొచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత సేండ్ల దోపిడీలు. సేండ్ల దోపిడీ అంటే చేను మీద ఉన్నటువంటి పండిన పంటంతా వడ్డీ కిందో లేదా తప్పు చేసినవనో బకాయి ఉన్నవనో శిస్తనో దేంతోనో దోచుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు. పరికంపలు. తప్పు చేసిన వాడు ఏం చేసేవాళ్ళు అంటే బాగా పరిగకంప పెట్టి లేకపోతే అవి ఏడుకొచ్చుకోమని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అవసరమైతే వాడిని చెట్టుకు కింద మీద చెట్టు మీద కిందికి వేలాడదీసి నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. లాగుల తొండలు లేవు. లాగుల తొండలు అంటే చేతులు తొడల మీద నుంచి తీసుకొచ్చి చేతులు పెట్టేవాళ్ళు. కోడి పుంజులు వేయడం అంటారు మనవాళ్ళు. ఆ విధంగా కూర్చోబెట్టేవాళ్ళు. ముంత పొగలు లేవు. చెట్టు కిందికి వేలాడదీసి ఈ చెట్టుకి వేలాడదీసి కింద ఒక కుండ పెట్టి ఆ కుండలో నిప్పులు పెట్టి దాంట్లో మిరపకాయలు వేసి మంట పెట్టేవాళ్ళు. అలాంటివి ఇప్పుడు లేవు. ఈపు ముద్దరు లేవు. తప్పు చేశాడనే పేరుతోని ఈపు కాల్చి బర్రెలకు గోర్లకు వేసేటటువంటి ఒక ముద్ర వేసేవాళ్ళు. వీడు తప్పు చేశాడు, దొంగ లేకపోతే శిస్తు కట్టలేదని ఒక మోర్లు వేసేవాళ్ళు.
బండ బరువు లేవు. జీప్ మీద బండ బరువు పెట్టి ఎంతోసేపు కూర్చోబెట్టేవాళ్ళు, మోయలేక వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. ఇక వాడికి ఏ విధం లేకుండా, ఆసరా లేకుండా అడుగు తినడానికి ఊళ్ళో బిచ్చం ఎత్తుకోమనేవాళ్ళు. వాడికి ఎవడు బిచ్చమయ్యద్దని కూడా చెప్పేవాడు. అంటే అంత కఠినమైనటువంటి నిబంధనలు పల్లెల్లో ఉండే. ఇవాళ అలాంటి పల్లెల్లో అలాంటి నష్టాలు కానీ ఆ విధమైనటువంటి శిక్షలు కానీ వాళ్ళ కనపడడం లేదు. అప్పట్లో ఎలాంటివి ఉండేవి శిక్షలు అంటే, అర్ధరాత్రి దొంగతనాలు, సేళ్ల దోపిడీలు, పరిగగంపలు, లావుల తొండలు, ముంతపొగలు, ఈపు ముద్దలు, బండబరువులు, అడుక్కు తినుడు, ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఇది ఈ పాఠం. ఇందులో మనం గమనించాల్సింది కడుపులో ఇష్టం నాలుక తీపి అంటే ఏంటి అంటే, పైకి బాగా ఉండడం, లోపలంతా కూడా కుటిలమైన మోసపూరితమైన స్వభావం కలిగి ఉంది. పంచాయతీలు చెప్పడం అంటే ఏమిటి, పంచాయతీలు అంటే ఎవరో ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళందరి మధ్య వచ్చి ఒకళ్ళు పెద్ద మనుషులు తీర్పు చెప్పి వాళ్లకు వీళ్లకు దండగలేయడం లాంటివి అవి జరుగుతూ ఉంటాయి. కళదప్పిన ఇల్లు ఎలా ఉంటుంది అంటే పరిశుభ్రంగా ఉండదు, దుమ్ముతో కొట్లాడుతూ ఉంటుంది, మనుషులు ఉన్నటువంటి జాడ కనపడదు. ఇలాంటి విషయాలు చెప్పాలి. అలాగే పూర్వం ఉన్నటువంటి శిక్షలు ఏంటో కూడా ఇందులో ఇందాకే మనం చెప్పుకున్నాం. అలాగే పల్లెల్లో వచ్చినటువంటి మార్పు ఒక్కొక్కటిగా మనం గమనించాలి. పెద్ద మనుషుల యొక్క పెత్తనం తగ్గిపోతూ ప్రజల యొక్క ప్రాతినిధ్యం పెరుగుతూ ఉందనేది ఈ పారాగ్రాఫ్లో మనకు తెలుస్తుంది. మళ్ళా నెక్స్ట్ ఇంకో క్లాస్తో మనం ముందుకు వద్దాం. ధన్యవాదాలు.